لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة لك والملك لا شريك لك. لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة. అల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతుల్లిల్ ఆలమీన్ సయ్యిదినా వ నబీనా వ ఖాయిదినా ముహమ్మదిన్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ వాలాహు ఇలా ఉద్దీన్. ప్రేక్షకుల్లారా, హజ్ కానుక అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతు. ఈరోజు మనం ఇన్షాల్లాహ్ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి త్యాగమయ జీవితం నుండి ధర్మ బోధకులకు దైవ సహాయం ఉంటుంది అన్న పాఠాన్ని గ్రహించబోతున్నాం. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, వల్లాహు యఅసిముక మినన్నాస్. ధర్మబోధ మార్గం అనేది పూల బాట ఎంత మాత్రం కాదు. ఖచ్చితంగా ఈ మార్గంలో ముళ్ళు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అయితే ఒక విషయం మాత్రం నిజం, అదేమిటంటే ధర్మ బోధకులకు దైవ సహాయం, అల్లా సహాయం తప్పకుండా ఉంటుంది. ప్రజలందరూ వారికి వ్యతిరేకులుగా మారిపోయినా వారిని కాపాడే బాధ్యత అల్లా సుబ్హానహు తాలా స్వతహాగా తీసుకున్నారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని మనం గమనించినట్లయితే, ఊరి జనం మొత్తం ఆయన హతమార్చాలి, ఒక పగలయ్యేసరికి హతమార్చాలనే ఒక పన్నాగంతో ఉంటే, అలాంటి అనేక మంది కరవాలాలు పట్టుకుని నిలబడిన వ్యక్తుల మధ్య నుండి సురక్షితంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమని తీసుకెళ్లిన శక్తి స్వరూపుడు ఎవరు అంటే ఆయనే అల్లాహ్ సుబ్హానహు వతాలా. ఇదే విధమైన ఉపమానం మనకు ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క జీవితంలో మనకు కనబడుతుంది. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని అప్పటి యొక్క జనం ఆయన యొక్క సత్యోపదేశాన్ని స్వీకరించడం అలా ఉంచి ఆయన్ను హింసించేందుకు సిద్ధమైపోయారు. కారణం వారు ఊహించింది ఏమిటంటే, ఇతని వల్ల మా దైవాలకు ప్రమాదం పొంచి ఉంది, కనుక ఇతన్ని కాల్చేసి మా దైవాల్ని కాపాడుకోవాలి అన్నది. ఎవరిని ఎవరు కాపాడుకోవాలన్న మీమాంస కూడా వారిలో లేకపోయింది అంటే మనం గమనించాల్సి. కనుక మహాభయంకరమైన నిప్పు పాలుకి ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని చెయ్యడం జరిగింది. నింగినంటే నిప్పు, అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆయన కోసం దాన్ని పూలవనంగా మార్చడమే కాకుండా అల్హమ్దులిల్లా దాని నుండి కాపాడారు. ఆ తర్వాత ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం మసరెళ్ళిన తర్వాత మసర్లో ఉన్న రాజు ఆయన మానం మీద దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆయన కాపాడారు. ఆ తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ యొక్క ఆదేశం మేరకు తన భార్య పిల్లల్ని తీసుకెళ్ళి నిర్మానుష్య ప్రాంతమైన యొక్క మక్కాలో వదిలేసి వచ్చినప్పుడు అక్కడ కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆయన్ని కాపాడారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎదిగిన యొక్క కుమారుణ్ణి జిబహ్ చెయ్యాల్సిందిగా, కుర్బానీ ఇవ్వాల్సిందిగా చెప్పినప్పుడు, దానికి సిద్ధమైనప్పుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా అక్కడ కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని కాపాడారు. అడుగడుగున ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు వతాలా అండగా ఉన్నాడు అంటే ఆయన చేసిన ధర్మబోధే అసలు కారణం అన్న విషయాన్ని మనం గమనించడంతో పాటు మనము సైతం అదే విధమైన యొక్క ధైర్యాన్ని కలిగి ఉండాలి. భయం ఎవరి గురించి మనలో ఉండకూడదు, ప్రజలకి మనం భయపడకూడదు, ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వతాలాకి మాత్రమే మనం భయపడాలి. అదే విధమైన దైవభీతి కలిగి ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి. لبيك اللهم لبيك، لبيك لا شريك لك.